సరేరా నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఆ కుక్కర్లో రైస్ పెట్టిన తినేసేయండి. అన్నా కొంచెం ఆ ట్యాప్ కట్టే అన్నా. ఆ సరే సరే. అరే చెప్పడం మర్చిపోయినరా, ట్యాప్ పోయిందిరా, ఒకసారి టెక్నీషియన్ ఫోన్ చేయి. ఏ బానే ఉంది కదరా. లేదురా సొక్క సొక్క లీక్ అవుతుందిరా. అరే డ్రాప్ డ్రాప్ పడితే ఏమైద్దాం నువ్వు మరీ చెప్తావు. ఫోన్ చేయొచ్చు కదరా. నాకు ఆఫీస్కి లేట్ అయిపోతుందిరా, నీకు నెంబర్ పంపిస్తా కావాలంటే ఫోన్ చేయి. అరే ఎక్కడున్నావురా? ఇప్పుడే ఆఫీస్ అయింది, అలా గ్రౌండ్కి వచ్చా. సరే ఎలక్షన్కి వస్తున్నావు మరి. ఏ నేను రావట్లేదురా. ఓటైపోతే ఎలారా? ఏ మన ఒక్కడైనంత మాత్రం ఏమైద్ది. సరే జాగ్రత్త అయితే. సరే ఉంటానురా. చెప్పు లేకపోతే పని అయిపోయింది. ఈ పర్స్ ఎవరిది? డబ్బులు కూడా ఉన్నాయి, వాటర్ ఐడి కూడా ఉంది. భయ్యా ఈ పర్స్ మీదేనా? ఆ నాదే భయ్యా, పడిపోయింది అనుకుంటా. అక్కడ దొరికింది భయ్యా. చాలా థ్యాంక్స్ భయ్యా, డబ్బులు కూడా ఉన్నాయి. ఈ రోజుల్లో ఇలా ఇవ్వడం చాలా గ్రేట్ భయ్యా. ఒకసారి చెక్ చేసుకోండి అన్ని ఉన్నాయో లేదో. ఆ లేదు భయ్యా, డబ్బులు కూడా లెక్క సరిపోయినాయి, అన్ని ఉన్నట్టే. డబ్బుల కన్నా విలువైనది ఒకటి మీద నా దగ్గర ఉండిపోయింది. ఓ వాటర్ ఐడినా? దీంతో నాకు అవసరం లేదు భయ్యా, నేను ఎలక్షన్స్ కూడా వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు భయ్యా? వచ్చిందే ఒక రోజు సెలవు, ఆ రోజు కూడా ప్రశాంతత లేకుండా జర్నీ ఎందుకు చెప్పండి. ఇంత చదువుకున్న మీరే ఓటేయకపోతే ఎలా? వెళ్ళడానికి టైం కుదరట్లేదు భయ్యా. మీలా చదువుకున్న వాళ్ళు ఓట్లు వేయకపోవడం వల్లే చదువు రాని వాళ్ళ దగ్గర ఓట్లు కొంటున్నారు. అయినా నా ఒక్క ఓట అయిపోతే ఏమైంది భయ్యా? ఒక్క ఓటే కదని మీరు అనుకుంటున్నారు, కానీ మీలా ఒక్క ఓటే కదని బద్దకించే వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుందో మీరే ఆలోచించండి. ఈ నెట్ ఒకటి రాదు. అరే వాటర్ రావట్లేదేంట్రా, వాటర్ సేపు వాటర్ ఏమని? ఈ రోజు అంతా వాటర్ రావంటన్నా. ఏం మాట్లాడుతున్నారా? వాటర్ రాకపోతే ఆఫీస్కి ఎలా వెళ్ళాలి? మనకే కాదన్నా ఈ కాలనీ మొత్తం రావట్లేదు. ఇప్పుడు ఆఫీస్కి ఎలా వెళ్ళాలరా? ఒక బకెట్ వాటర్ సరిపోతా నీకు? నిజంగా ఉన్నాయిరా? నీకు ఎన్ని ఎందుకురా, సరిపోతా సరిపోవా? అరే సరిపోతే ప్లీజ్ రే, రోజు ఇంపార్టెంట్ వర్క్ ఉందిరా, ఆఫీస్కి వెళ్ళాలి. ఇదా తీసుకో. ఈ బకెట్ నీళ్ళు ఎక్కడేరా? నేను డ్రాప్ డ్రాపే అన్నా కదరా, ఆ డ్రాప్ డ్రాప్ వేస్ట్ అవుతున్న బకెట్ పెడితే ఈవినింగ్ బకెట్ వాటర్ అయిందిరా. ఒక్క ఓటే కదని మీరు అనుకుంటున్నారు, కానీ మీలా ఒక్క ఓటే కదని బద్దకించే వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుందో మీరే ఆలోచించండి. నీకు రెండు వేస్ట్ అయినట్టుగా కనిపించింది ఒక్క డ్రాపేరా, కానీ ఇప్పుడు చూడు అసలు నిజం. మీ ఒక్కొక్క ఓటు కలిపితే ఒక ప్రభుత్వాన్ని స్థాపించవచ్చు. అరే కనుక ఏంటో చెప్పరా. ఈసారి నేను ఓటు వేయడానికి శ్రీకాకుళం వస్తున్నానరా. ఓటంటే భారం కాదు, బాధ్యత.